అక్కడి నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత, ఈ దేశంలో తెలుగుదేశం అనే పార్టీ పెట్టిన తర్వాత, ఈ దేశంలో తెలుగువారు ఉన్నారు, వారికి ఒక ప్రత్యేకత ఉంది, అస్తిత్వం ఉంది, వారికంటూ ఆత్మాభిమానం ఆత్మగౌరవం కూడా ఉన్నది అని చెప్పే విధంగా తెలుగుదేశం పార్టీ వల్ల ఒక గుర్తింపు, ఎన్టీ రామారావు గారి వల్ల ఒక గుర్తింపు ఖచ్చితంగా తెలుగువారికి దేశవ్యాప్తంగా వచ్చింది. అదొక చరిత్ర. అదే మాదిరిగా 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన తర్వాత తెలుగు మాట్లాడే ప్రజల్లో కూడా తెలంగాణ రాష్ట్ర డిమాండ్కి సంబంధించి కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలనే ఒక బలీయమైన ఆకాంక్ష ఈ ప్రాంతంలో ఉండే ప్రజల్లో ఉందని కానీ, తదనంతరం అల్టిమేట్గా 2014లో ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు దేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన తీరుతెన్నులు ఇవన్నీ చూసిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యంగా దక్షతతో ప్రభుత్వాన్ని నడుపుతున్న విధానం చూసిన తర్వాత తెలంగాణ వారికి కూడా ఒక ప్రత్యేకమైన అస్తిత్వం, ఒక గౌరవం వచ్చిందనే మాట కూడా అంతే వాస్తవం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం. చరిత్ర మలుపులు తిరిగినప్పుడు అనే మాట నేను ఎందుకన్నానంటే, మనం మన కళ్ళ ముందే ఎన్నో ఉదాహరణలు చూశాం. 2001వ సంవత్సరంలో ఆనాడు అప్పుడున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, అందులో తెలుగుదేశం కూడా భాగస్వామి, దేశంలో 3 రాష్ట్రాలని కొత్తగా ఏర్పాటు చేసింది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఈ 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. జార్ఖండ్ అనే రాష్ట్రం బీహార్ నుండి విడిపోకముందు, బీహార్ అనే పెద్ద రాష్ట్రం నుండి వేరుపడకముందు జార్ఖండ్ ప్రాంతంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ రాష్ట్రీయ జనతాదళ్, ఒక ప్రాంతీయ పార్టీ అక్కడ బలంగా ఉండేది. అదే మాదిరిగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ నుండి వేరుపడకముందు అక్కడ సమాజ్వాదీ పార్టీ, ములాయం సింగ్ యాదవ్ గారి పార్టీ బలంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయో, ఉత్తరాఖండ్ ఏర్పడి జార్ఖండ్ ఏర్పడిన తర్వాత, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జార్ఖండ్లో రాష్ట్రీయ జనతాదళ్ దాదాపుగా కనుమరుగైంది, ఉత్తరాఖండ్లో సమాజ్వాదీ పార్టీ దాదాపుగా అంతర్ధానం అయింది. ఎందుకయింది అంటే, ఒకసారి చరిత్రలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్న తర్వాత, ఒక రాష్ట్ర ఏర్పాటు అనే కీలకమైన నిర్ణయం తీసుకున్న తర్వాత, అక్కడ ఉండే బలీయమైన ప్రాంతీయ ఆకాంక్షలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రజలు పెద్దపీట వేయడం చాలా సహజంగా జరిగే పరిణామం. అందులో పెద్ద అసహజమైనది ఏమీ లేదు. ధర్మారావు గారు అన్న మాట నాకు అందుకే సందర్భ ఔచిత్యంతో కూడిన మాటలాగా అనిపించింది తప్ప అందులో తప్పు పట్టుకోవాల్సింది కూడా ఏమీ లేదు. ఇక్కడ మనకు బాగా గుర్తున్న ఒక సందర్భం నేను మీకు గుర్తు చేస్తాను. 2014లో ఎన్నికలైనాయి. ఆనాడు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఎన్ని అనుమానాలు అంటే, టీఆర్ఎస్ అంటే ఒకటి కాదు, 100,000 అనుమానాలు. కాబట్టి ఈ 3 మిత్రుల్ని కూడా మీరు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. అందులో గాంధీ గారిని అయితే 90,000 ఓట్ల మెజారిటీతో గెలిపించినట్టున్నారు దాదాపుగా, అంతే కదండి. ఈసారి కూడా తప్పకుండా అంతే మెజారిటీతో గెలుస్తారన్న విశ్వాసం అయితే నాకుంది. ఎందుకంటే ఆ రోజు టీఆర్ఎస్ పట్ల అనుమానాలు ఉన్నాయి. టీఆర్ఎస్ ఎట్లా వ్యవహరిస్తుందో తెలంగాణ వచ్చిన తర్వాత నా మిత్రులు చాలామంది అడిగేవాళ్ళు నన్ను. తెలంగాణ ఉద్యమం చాలా ఉధృతంగా జరుగుతున్నప్పుడు ఒకసారి విశ్వేశ్వరరెడ్డి గారి ఇంట్లో ఆయన భోజనం పెట్టారు చాలామందికి. ఆయనకు కూడా నాలాగనే మిత్రులు సమాజంలో అన్ని వర్గాల నుంచి, అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి మిత్రులు ఉన్నారు. విశ్వేశ్వర గారింట్లో భోజనం చేస్తున్నప్పుడు వారి శ్రీమతి సంగీత గారు ఉంటారు. సంగీతకి దగ్గర మిత్రులాలు ఒక ఆవిడ ఉన్నారు, పేరెందుకులేండి ఇప్పుడు కానీ. ఆమె వచ్చి నన్ను డైరెక్ట్గా నా మొహం పట్టుకుని అడిగింది, ఏమండి తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని తరిమేస్తారంట కదా, తెలంగాణ వచ్చిన తర్వాత మా ఇల్లు లాక్కుంటారంట కదా, మా ఇంట్లో పనిచేసే వాళ్ళే మా ఇల్లు లాక్కుని, మా కార్లు లాక్కుని మమ్మల్ని పంపించేస్తారంట, నిజమేనా అని అడిగింది. అడిగితే నేను 10 నిమిషాలు చెప్పాను ఆమెకి. చెప్తే ఆమె సంతృప్తి చెందలేదు, నా వివరణతో కానీ నేను చెప్పిన దాంతో కానీ సంతృప్తి చెందలేదు. ఆమె నాతో అన్నది స్ట్రైట్గా, ఇప్పుడు మీరు చెప్తున్నారు కానీ మీరు తెలంగాణ రాకముందే ఇట్లున్నారు, ఇంత దూకుడు మీద ఉన్నారు, తెలంగాణ వస్తే ఇంకెంత దూకుడుకుంటారో అంటే. నేను చెప్పాను ఆ అమ్మాయికి, మేడం మా బాధ అంతా ఇప్పుడు ఓ పిల్లోడు చాక్లెట్ కోసం ఏడుస్తాడు ఇంట్లో, ఏడ్చినంతసేపు చాక్లెట్ ఇవ్వకపోతే ఈయనంతసేపు గొడవనే ఉంటుంది, అప్పుడు చాక్లెట్ ఇచ్చేదాకా గొడవే, చాక్లెట్ ఇచ్చిన తర్వాత సైలెంట్ అయిపోతాడు. నేను అదే చెప్పాను, తెలంగాణ వచ్చేంత వరకే గొడవ, వచ్చిన తర్వాత మాకు టైం ఉండదు గొడవలు పెట్టుకోవడానికి,
వచ్చిన తర్వాత ప్రజలే మమ్మల్ని అడుగుతారు, ఏమయ్యా తెలంగాణ వస్తే చాలా పని జరుగుతుంది అన్నావు, నీళ్ళు వస్తాయి అన్నావు, నిధులు వస్తాయి అన్నావు, కొలువులు వస్తాయి అన్నావు, ఏవి అవి అని అడిగే పరిస్థితి వచ్చినాడు. మాకు ఈ గిల్లి కజ్జాలు పెట్టుకునే టైం కానీ, పంచాయతీలు పెట్టుకునే టైం కానీ, ఆస్తులు లాక్కునే పని కానీ, ఇట్లాంటి పనిలో మేము నిమగ్నం అయ్యే మూడ్లో లేము. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలు కాదు, రోజులో 48 గంటలు ఉంటే బాగుండు అనే పరిస్థితి వస్తుంది, అంత పని మాకుంటుంది, కాబట్టి గిల్లి కజ్జాలు పెట్టుకోము అని చెబితే 2014 ముందు మమ్మల్ని నమ్మలేదు. నిజంగా చెప్పాలంటే ఆనాడు హైదరాబాద్లో తెలుగుదేశం బీజేపీ కలిసి పొత్తు పెట్టుకొని ఎప్పుడైతే ఎన్నికల్లో దిగినాయో ఆనాడు వారికి పడింది, నిజంగా చెప్పాలంటే టీడీపీ మీద ప్రేమతో ఓటు కంటే ఎక్కువ టీఆర్ఎస్ మీద కోపంతో వేసిన ఓటు అనే మాట వాస్తవం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీ అందరు గుర్తు చేస్తా ఉన్నా. అది ఆనాడున్న పరిస్థితి, అది ఆనాడున్న పరిస్థితి, దానిలో తప్పుపట్టాల్సింది కూడా ఏం లేదు, అనుమానాలు ఉండినాయి. కానీ కేవలం 2014 మేలో ఎలక్షన్ పూర్తయితే కేవలం 16 మాసాల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చింది. 2015 డిసెంబర్, 2016 జనవరి ప్రాంతంలో డిసెంబర్లో ఎలక్షన్ వచ్చింది. 16-18 నెలలు అనుకోండి, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎప్పుడైతే అనుమానాలు పటాపంచలైనాయో, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని అనుమానాలను కూడా పటాపంచలు చేస్తూ ప్రాంతీయ వివక్ష కానీ ఏ రకమైన పక్షపాతం కానీ లేకుండా ముఖ్యమంత్రి గారు ఏ మాట అయితే ఎన్నికల ప్రచారంలో చెప్పారో, తెలంగాణ మీద, తెలంగాణ గడ్డ మీద, ముఖ్యంగా హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టి చూసుకుంటామనే మాట ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలో చూపెట్టారు కాబట్టే, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ అందడం ప్రారంభమైంది. ఆ అందడంలో ప్రాంతీయ వివక్ష కానీ ఇంకోటి కానీ కనబడలేదు కాబట్టే 2016 ఆనాడు జనవరిలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చరిత్రలో ఏనాడు లేని విధంగా అసాధారణమైన తీరులో ఏ పార్టీ సొంతంగా ఎప్పుడు జిహెచ్ఎంసీలో గెలవలేదు. మొట్టమొదటిసారి గెలుస్తుంది అని నేనంటే నన్ను గేలి చేశారు, నన్ను చాలామంది అన్నారు, నవ్వారు. టీఆర్ఎస్ గెలుస్తుందంటేనే సిపిఐ నారాయణ గారు అన్నారు, నేను చెవి కోసుకుంటానయ్యా టీఆర్ఎస్ గెలిస్తే సొంతంగా అన్నాడు. వద్దు సార్, మీరు చెవి కోసుకుంటే బాగుండరు, ఒంటి చెవి నారాయణ ఉండదు, బాగుండదు అని చెప్పి కేసీఆర్ గారు హాస్యంగా సరదాగా అన్నమాట కూడా మీకు తెలుసు. ఇంకొక ఆయన, ఇంక పేరు నేను ఎందుకులే కానీ, ఆయన అన్నాడు టీఆర్ఎస్ 100 సీట్లు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. సరే, ఆయన సన్యాసము తీసుకోలేదు, ఈయన చెవి కోసుకోలేదు, అది వేరే సందర్భం అనుకోండి. కానీ అసాధారణమైన పద్ధతుల్లో టీఆర్ఎస్ పార్టీ ఆనాడు 100 స్థానాలు దాదాపుగా గెలుచుకునే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం కులము, మతము, ప్రాంతము, వర్గము అనే ఆలోచన లేకుండా అందరూ ఏకపక్షంగా టీఆర్ఎస్కి ఆశీర్వాదం ఇస్తేనే అన్ని సీట్లు గెలిచినామన్న మాట కూడా వాస్తవం. ఇక్కడ ఇప్పుడు మాట్లాడిన మిత్రులే చెప్పారు 82 నుంచి నేను టీడీపీ అభిమానిని, టీడీపీకి తప్ప ఇంకో పార్టీకి ఓటేయలేదు, కానీ 2016 మీకు ఓటేశాను, టీఆర్ఎస్తోనే ఉన్నాను అప్పటి నుంచి అని చెప్పి కొంతమంది మిత్రులు, ఆ సోదరుడు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు పుట్టినని చెప్పిన సోదరుడు చెప్పినాడు, శ్రీనివాస్ చెప్పాడు, నేను అప్పటి నుంచి ఓటు ఎవరికి వేరేవరికి వేయలేదు కానీ టీఆర్ఎస్ కేసాను. అట్లే దాదాపుగా మీరు గమనిస్తే ఒకసారి ఓట్ల శాతమే చెప్పాల్సి వస్తే టీఆర్ఎస్కి 2014 హైదరాబాద్లో రంగారెడ్డిలో వచ్చిన ఓట్ల శాతం 24%, కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కి వచ్చిన ఓట్ల శాతం 47% అన్నమాట. నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, అంటే 23% ఓట్ స్వింగ్ అయింది, అది ఊరికే జరగలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో న్యాయం జరుగుతున్నది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది అనే ఒక విశ్వాసం బ్రహ్మాండంగా పాతుకుపోయిన పరిస్థితి. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేయక తప్పదు, ఒకసారి అవలోకనం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 2014 పూర్వం నేను చెప్పినట్టు ప్రాంతీయ వివక్ష విషయంలో ఒక బలమైన అనుమానం, అది పటాపంచలైపోయింది. ఈ 4 ఏళ్ల ఆచరణ, ఈ ప్రభుత్వ ఆచరణ, కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని నడిపిన తీరు మీ కళ్ళ ముందే ఉంది. ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఈ 4 ఏళ్లలో ఎక్కడన్నా చిన్న చిన్న గొడవ కూడా ఎక్కడన్నా జరిగిందా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎక్కడన్నా ప్రాంతీయ వివక్ష మచ్చుకు ఒక్కచోటన్నా ప్రభుత్వాన్ని నడిపిన పద్ధతిలో కానీ, పథకాలు తీసుకొచ్చిన పద్ధతిలో కానీ ఎక్కడైనా కనబడిందా మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇవన్నీ కాదు, 67 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత, 67 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు, 50 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపింది,
హైదరాబాద్లో 17 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ గవర్నమెంట్ నడిపింది. ఎప్పుడైనా చరిత్రలో ఈ 4 ఏళ్లలో ఉన్నంత శాంతియుతంగా, ఈ 4 ఏళ్లలో ఉన్నంత భద్రంగా, ఈ 4 ఏళ్లలో ఉన్నంత సురక్షితంగా హైదరాబాద్ ఏనాడైనా 67 ఏళ్లలో ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం విధిగా కనీసం ఒక్కరోజన్న, కనీసంగా మినిమంగా ఒక్కరోజన్న కర్ఫ్యూ ఉండేది. ఎక్కడో హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో అయినా సరే కర్ఫ్యూ ఉండేది. ఎక్కడో దగ్గర గొడవ, ఎక్కడో దగ్గర ఏదో ఒక దొమ్మియో గొడవనో, ఎక్కడో దగ్గరమైన శాంతి భద్రతల సమస్య, గోకుల్ చాటు కానీ, గోకుల్ చాటే కదా, గోకుల్ చాట్లో కానీ, లుంబినిలో కానీ బాంబ్ బ్లాస్ట్లే కానీ, మక్కా మసీద్లో బాంబ్ బ్లాస్ట్లే కానీ ఎన్నెన్నో జరిగినాయి. నేను ఆ వాటి జోలికి పోను, వివరాల్లోకి పోను, కానీ నేను రాజకీయంగా విమర్శ కూడా చేయడం లేదు, కానీ ఒక్కసారి బేరీజ్ వేసుకోమని చెప్తా ఉన్నా. 67 ఏళ్లలో హైదరాబాద్ ఎట్లా ఉండేది శాంతి భద్రతల విషయంలో, ఈ 4 ఏళ్లలో ఎట్లా ఉంది? ఆవిడ పేరు నేను మర్చిపోయాను కానీ సులోచన గారు అనుకుంటా, ఆవిడ మాట అన్నారు, మహిళల భద్రత విషయంలో నాకు అర్ధరాత్రి 2 గంటలకు బయటికి పోయినా నాకు భయం లేదు, ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఉన్నారు, షీ టీమ్స్ ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, భద్రత ఉందనే ఒక మాట ఆవిడ చెప్తా ఉన్నారంటే సామాన్యమైన విషయం కాదు. ఈరోజు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నది, ఇతర నగరాల్లో ఎట్లా ఉన్నది. మరి అట్లాంటిది ఇన్ని అనుమానాల మధ్యన ప్రారంభమైన మన ప్రయాణం, ఇంత బ్రహ్మాండంగా ఒక మహిళ స్వయంగా లేచి నేను బాగున్నాను, అసలు ఎందుకేయరండి ఓట్లు అనే మాట ఆవిడ అంటా ఉన్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. అది మాత్రమే కాదు, మహిళల్లో ఒక విశ్వాసాన్ని నింపడం, ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపడం, భద్రత విషయంలో ఇది సురక్షితమైన నగరం అనే భావన, ఇంట్లోంచి పిల్లలు బయటికి పోతే, బడికి పోతే సురక్షితంగా ఇంటికి వస్తారు, మన అమ్మాయి బయటికి పోతే భద్రంగా ఇంటికి వస్తుందనే ఒక భావన కలిగించగలగడం ప్రభుత్వ నిర్వహణలో ఒక ముఖ్యమైన విజయం. కానీ దాంతో సంతృప్తి పడడానికి వీల్లేదు ముఖ్యమంత్రి గారు. అందుకే కొత్త కార్లు ఇవ్వడం, కొత్త బైకులు ఇవ్వడం, పోలీసు వాళ్ళకి కొత్త ఇంటర్సెప్టర్ వాహనాలు ఇవ్వడం, ప్రతి చౌరస్తాలో వాహనాలను పెట్టడం వీటితో ఆగిపోలేదు. విజిబుల్ పోలీసింగ్ మాత్రమే కాదు, ఇన్విజిబుల్ పోలీసింగ్ కూడా చాలా జరుగుతూ ఉంది. అందుకే హైదరాబాద్ భద్రంగా ఉంది. 10 లక్షల సీసీ కెమెరాలు హైదరాబాద్లో పెడతామని చెప్పాం, 50% పైగా టార్గెట్ చేరుకున్నాం. 5 లక్షల సీసీ కెమెరాలు ఇప్పటికే పెట్టాం. హైదరాబాద్లో ఎక్కడ ఏది జరిగినా మీరు ఈరోజు బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12కి పోతే అక్కడ అద్భుతమైన ఒక కొత్త భవనం, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం జరుగుతూ ఉంది, రాబోయే 3 నెలల్లోనే ప్రారంభం కూడా కాబోతా ఉంది. ఒకసారి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ వచ్చిన తర్వాత కేవలం హైదరాబాదే కాదు, మొత్తం తెలంగాణలోని ఏ జిల్లాల్లో, ఏ మున్సిపాలిటీలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఏ విపత్తు వచ్చినా, ఎలాంటి శాంతి భద్రతల సమస్య వచ్చినా సర్వ సమాచారాన్ని అక్కడే కమాండ్ కంట్రోల్ సెంటర్లో అవసరమైతే ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు, డీజీపీ గారు, అధికారులు మొత్తం కూర్చుని అక్కడి నుంచి మానిటర్ చేసి ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినా మానిటర్ చేసి మొత్తానికి మొత్తంగా అక్కడి నుంచి కంట్రోల్ చేసే విధంగా, అక్కడి నుంచే మానిటర్ చేసే విధంగా ఒక సురక్షితమైన, దృఢమైన, భవిష్యత్ తరాలకు భరోసానిచ్చే ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం, ఆ దిశగా ముందుకు పోతా ఉన్నాం. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉండే కొన్ని సమస్యలు హైదరాబాద్లో, నిజాంపేటలో మా చిన్నమ్మ కూడా ఇక్కడే ఉంటుంది, మా అమ్మ వాళ్ళ చెల్లే ఇక్కడే, ఇదే ఏరియాలో ఇక్కడ ఉంటారు నాకు తెలిసి, అచ్చా ఇక్కడే ఉంటారు. అక్కడ మొన్న నాకు ఒక 4 రోజుల కింద కలిసింది, ఏమనుకుంటున్నారని అడిగా, ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏమనుకుంటున్నారు చిన్నమ్మ అంటే తను చెప్పిన మాట, అరే నేను ఎప్పుడు నిజాంపేటకు పోయిన తర్వాత ఎప్పుడు అనుకోలేదురా నీళ్ళు వస్తాయని, కానీ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి, చాలా సంతోషంగా ఉన్నారా, తాగునీటి వల్ల చాలా రిలీఫ్ ఉందని చెప్పి. ఇప్పుడు ఒక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా నాకు పెద్ద సమస్య కింద అనిపించకపోవచ్చు, అది నాకు అదొక పెద్ద విషయంలాగా అనిపించకపోవచ్చు నీళ్ళు రావడం. 14 రోజులకు నీళ్ళు వచ్చే చోట ఈరోజు ఆల్టర్నేట్ డే నీళ్ళు వస్తున్నాయంటే నాకు పెద్ద గొప్ప విషయంలాగా, పెద్ద విషయంలాగా అనిపించకపోవచ్చు, కానీ అక్కడ నివసించే ప్రజలకి, ఉద్బుల్లాపూర్ నియోజకవర్గంలో అక్కడ నివాసం దశాబ్దాలుగా ఉంటున్న వారికి అదొక పెద్ద సమస్య. రోజు నీళ్లు రావాలి, ఎవ్రీడే నీళ్లు రావాలనే పరిస్థితి ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నా. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు 2014లో హైదరాబాద్లో దశాబ్దాలుగా ఉంటున్న వారందరికీ ఒక అనుభవం, ఖైరతాబాద్ జలమండలి ఆఫీస్ ముందు ఖచ్చితంగా ఎండాకాలం వచ్చిందంటే ఖాళీ కొండలు, ఖాళీ బిందెలు, వేల మంది మహిళలు అక్కడ ధర్నా చేసేది, అక్కడ లాఠీ ఛార్జీలు అయ్యేది, రకరకాల ఇబ్బందులు అయ్యేది. తెలుగుదేశం అధికారంలో ఉంటే పి జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలో అక్కడ ధర్నాలు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే తెలుగుదేశం నాయకుల నేతృత్వంలో అక్కడ ధర్నాలు విధిగా జరిగేది. అదొక
ప్రహసనం, అదొక తంతు, ఖచ్చితంగా జరగాల్సిందే అనే పరిస్థితి. ఈరోజు ఉన్నాయా ఖాళీ కుండల ప్రదర్శనలు, ఖాళీ బృందల ప్రదర్శనలు ఖైరతాబాద్ జలమందల ఆఫీస్ ముందు? లేవు. 90% మంచినీటి సమస్యని పరిష్కరించగలిగాం. ఇంకా ఒక 10% మిగిలింది, నేను ఒప్పుకుంటాను. ఇంకా ఒక 10% అక్కడ ఇక్కడ కాలనీల్లో ఉన్నాయి, సమస్యలు లేవని కాదు, ఉన్నాయి. తప్పకుండా వాటిని కూడా చేసే బాధ్యత కూడా మీ అందరి ఆశీర్వాదం ఇస్తే మళ్ళీ ఈ ప్రభుత్వమే చేస్తుందని చెప్పి కూడా నేను మీకు ఒక హామీ కూడా ఇస్తా ఉన్నా. మూడవది, కరెంటు సమస్య విషయంలో చాలామంది చాలా మాట్లాడినారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే అసలు తెలంగాణ వస్తే కరెంటే ఉండదు, చీకటి అయిపోతుంది మొత్తం అన్నారు. ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని కోరుతా ఉన్నా, టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందున్న పరిస్థితి ఏంటి, ఈరోజున్న పరిస్థితి ఏంటి? అపార్ట్మెంట్లలో ప్రతి ఇంటికి 500 రూపాయలో, 200, 300, 400, 1000 రూపాయలో వేసుకొని జనరేటర్లు నడుపుకున్న పరిస్థితి. ఒక జ్యూస్ సెంటరు, ఒక కిరాణా కొట్టు, అక్కడ లైట్ ఉండాలి కాబట్టి, లేకపోతే నడవదు కాబట్టి. చిన్న వ్యాపారులు ఇన్వర్టర్లు సొంతంగా పెట్టుకున్న పరిస్థితి. హోటళ్ళు నడుపుకునే వాళ్ళు కూడా జనరేటర్లలో సొంతంగా డీజిల్ పోసుకుని నడుపుకునే పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి ఈరోజు బ్రహ్మాండంగా ఎవరు ఊహించని విధంగా 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటును ఇస్తున్న ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమా కాదా మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నారు. సరే, కరెంటు వచ్చింది, స్థిరపడిపోయింది, ఇప్పుడు అదొక సెటిల్డ్ ఇష్యూగా ఉన్న మాట కూడా వాస్తవం. కానీ ఎన్ని కొత్త రకాల కార్యక్రమాలు, హైదరాబాద్ వరకే చూసుకున్నట్టయితే ఎన్ని కొత్త కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒక్కసారి మీరు చూడాలని కోరుతా ఉన్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ రంగం, మీరు హైదరాబాద్లో ప్రధానంగా ఉన్న 2 సమస్యలు. 1, రోడ్ల మీద రద్దీ బాగా పెరుగుతున్నది, ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నది అనే మాట ఒకటి పదే పదే వినబడుతున్న మాట. 2, హైదరాబాద్లో మురుగునీటి కాలువలు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, రోడ్ల నిర్వహణ కానీ ఇంకా బాగుండాలి, ఇంకా సమర్థవంతంగా ఉండాలి, ఇది సరిపోదు అనే భావన ఏదైతే ఉందో నేను మీ అందరికీ ఒకే హామీ ఇస్తా ఉన్నాను. తప్పకుండా మీకు తెలుసు, నాకు తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుసు. ఏం తెలుసు అంటే, 11 రోజు డబ్బాలు తెరిచినాడు, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారన్న మాట అందరికీ తెలుసు. ఇంకొక అడుగు ముందుకే చెప్పాలంటే, మహాకూటమి అని చెప్పుకుంటున్న నాయకులందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ తెలుసు, అవగాహన ఉంది. అందుకే కదా చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న అన్నారు, 12, 15 సీట్లు పోటీ చేసి నేనైతే ముఖ్యమంత్రిని కాదు కదా ఇక్కడ తెలంగాణలో, అయితే గీతే మళ్ళీ ఆ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ లోకల్ నాయకులు ఎవరు అవుతారు, కానీ నేనైతే కాను కదా అని చంద్రబాబు నాయుడు స్వయంగా అన్నారు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు, ఇక్కడ గెలిచేది లేదు, ఇక్కడ వచ్చేది లేదు, ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని అవగాహన. వాళ్ళు కూడా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు మేమెట్లాగైతే పరిస్థితిని అంచనా వేయడానికి, మేమెట్లయితే క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని సమీక్షించుకుంటున్నామో, తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామో, అదే మాదిరిగా ఈరోజు ఇతర పార్టీలు, ఇతర రాజకీయ పక్షాలు కూడా క్షేత్రస్థాయిలో సర్వేలు చేస్తున్నారు. వాళ్ళు కూడా అంచనా వేస్తున్నారు పరిస్థితులు. వారన్ని అంచనా వేసుకున్న తర్వాతనే ఒక అవగాహనకు వచ్చారు, ఇక్కడ ఏమున్నా టీఆర్ఎస్కు మెజారిటీని తగ్గించాలి, టీఆర్ఎస్ 100 సీట్లు గెలుస్తుందనే మాట ఏదైతే చెప్తా ఉన్నదో అట్లా కాకుండా కొంత తగ్గించి 80, 70 సీట్లకి టీఆర్ఎస్ని పరిమితం చేయాలనే ఒక ఆలోచన తప్ప ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ని రాకుండా నిరోధించే పరిస్థితి లేదన్న మాట మాత్రం ఈరోజు ప్రతిపక్షాలు కూడా గ్రహించినాయి. కాబట్టే వారు ఎన్ని మాటలు చెప్పినా మీరు చూస్తూ ఉన్నారు, రోజు వాట్సాప్లలో వీడియోలు వస్తూ ఉన్నాయి. ఏమొస్తున్నాయి? ముఖ్యంగా 43 లక్షల మంది పెన్షనర్లు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో, పెన్షన్లు తీసుకునే, ఆసరా పెన్షన్లు తీసుకునే పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటనైతే నిజంగా కడుపు నిండుతా ఉంది. ఖరాఖండిగా చెప్తున్నారు, సమస్య లేదు, 200 రూపాయల పెన్షన్ ఇచ్చారు 67 ఏళ్లలో, మా కేసీఆర్ గారు 1000 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాడు, మాకు పెద్ద దిక్కుగా ఉన్నాడు, మా ఇంట్లో పెళ్ళైతే 100,000 రూపాయలు ఇచ్చాడు, కళ్యాణ లక్ష్మి రూపంలో, షాది ముబారక్ రూపంలో, మా ఇంట్లో అమ్మాయి కాన్పుకి పోతే అక్కడ 12,000 రూపాయలు ఇచ్చారు, కేసీఆర్ కిట్ ఇచ్చారు. సంక్షేమ పథకాల విషయంలో ఈరోజు తిరుగులేని ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని పేదల్లో కేసీఆర్ గారు నెలకొల్పగలిగారు. ఈరోజు హైదరాబాద్లో అన్ని అనుమానాలు పోయినాయి, ఏ ఇబ్బందులు, ఏ సందేహాలు లేవు. కొన్ని ఉన్నాయి, చిన్న చిన్నవి ఉన్నాయి, ఇంకా కొన్ని బాగా చేస్తే బాగుండేదేమో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి వాస్తవం. సరే, ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో సహజంగా ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు, కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఒక 3 చోట్ల పెద్ద మీటింగులు, పెద్ద సమావేశాలు లక్షల మందితో మనం తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేసుకున్నాం, అక్కడ మాట్లాడారు. కొంతమంది ఇందాక
రవి గారు కదా, రవి గారు మాట అన్నారు, ఇక్కడ తెలంగాణలో ఉండే కోస్తాంధ్ర నుంచి వచ్చి రాయలసీమ నుంచి వచ్చి స్థిరపడ్డ సోదరులు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడిన మాటల వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతిన్న మాట వాస్తవం అన్న మాట వారు అన్నారు. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఏవి కూడా గడిచిన కొన్ని సమావేశాల్లో ఇక్కడి ప్రజలను ఉద్దేశించి పొరపాటును కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది, ఆయన విమర్శించింది, ఆయన టార్గెట్ చేసింది రాజకీయంగా ఆయనకు ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారిని. సరే, మీరు అడగొచ్చు చంద్రబాబు నాయుడు గారిని కానీ లేదా తెలుగుదేశం పార్టీని కానీ టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి అని. అవసరం ఏంటి అంటే రాజకీయాల్లో ఒకరితోనే ఒకరు తలపడుతున్నప్పుడు సహజంగా విమర్శలు ఉంటాయి, ఉండకుండా ఎట్లుంటాయి. ఉదాహరణకు మీకు గుర్తుండాలి, జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఇక్కడ నేను తిరుగుతున్నాను, ప్రచారం చేస్తున్నాను, మమ్మల్ని గెలిపించండి నేను అడుగుతున్నాను. అటువైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, లోకేష్ గారు కూడా వచ్చారు. లోకేష్ గారు అన్నారు అన్నాడు, నాకు బాగా గుర్తుంది, కేటీఆర్ గారు మీరు గుంటూరులో చదువుకున్నారు, నేను ఇక్కడ చదువుకున్నాను హైదరాబాద్లో అన్నాడు. వివేక్ కూడా తెలుగుదేశంలో ఉన్నాడు. నేను ఇక్కడ చదువుకున్నాను హైదరాబాద్ గల్లీలలో, శ్రీనగర్ కాలనీలో, ఎల్లారెడ్డిగూడలో పతంగులు ఎగిరేసినాను. నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినవాడిని నేను, నువ్వు గుంటూరులో చదువుకున్నావు, నేను లోకలా నువ్వు లోకలా అని చెప్పి లోకేష్ బాబు మాట్లాడాడు. అంటే రాజకీయాల్లో విమర్శలు సహజం, అత్యంత సహజం. చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారిని అంటారు, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని అంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకొకరిని అంటారు, ఇంకొకరు ఆయన్ని అంటారు, ఒకరు గడ్డాల గురించి మాట్లాడుకుంటాం, ఇంకోటి గుడ్డ గురించి మాట్లాడుకుంటాం, చాలా ఉంటాయి. కానీ దాన్ని దయచేసి మీరు ప్రజల కోణంలో ప్రజా బాహుళ్యాన్ని ఉద్దేశించి ఆయన ఏదో అన్నట్టుగా మీరు భావిస్తే అది నిజంగా కూడా వాస్తవం కాదు. ఎందుకంటే కళ్ళ ముందు ఆచరణ ఉంది. ఈ నాలుగేళ్లలో ఎట్లా వ్యవహరించాము, ఎట్లా ఉన్నాము, ప్రజల్ని ఏ రకంగా ప్రజలుగానే చూసాం తప్ప ప్రాంతీయ వివక్ష కానీ ప్రాంతీయ అభిమానాలు కానీ లేకుండా ఉన్నామా లేదా అన్నది మీ కళ్ళ ముందే ఉంది. ఇక్కడ జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో అందరూ లాభపడ్డారా లేదా అనేది కూడా మీ కళ్ళ ముందే ఉంది. దాన్ని ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఉద్విగ్నంగా ఉద్వేగంగా మాట్లాడినప్పుడు, అప్పుడప్పుడు సహజంగానే రాజకీయ ప్రత్యర్థుల మీద మాటల తూటాలు వెలుస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంత నొప్పించవచ్చు, నేను దాన్ని కాదని కూడా అనట్లేదు. కానీ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం రాజకీయంగా మన ప్రత్యర్థి కాబట్టి, ప్రత్యర్థి పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేని ఆక్సిజన్ అందిస్తున్నారు కాబట్టి సహజంగానే నిజం వాస్తవం మాడుతున్నాను. కాంగ్రెస్ లేకపోతే చచ్చిపోయిన పాము అది, కాంగ్రెస్ చచ్చిపోయి పడిపోయిన పాము. ఈరోజు నిజంగా కాంగ్రెస్ కొంత ఎగురుతుంది, అక్కడ ఇక్కడ దుంకుతుంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆ కింది నుంచి ఆక్సిజన్ ఇస్తున్నది ఆయనే, అన్ని రకాల ఆక్సిజన్ ఇస్తున్నారు ఆయన. నేను ఆ విషయాన్ని లోతుల్లోకి పోను, కానీ ఇస్తున్న మాట కూడా వాస్తవం. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక అంశం ఏంటంటే, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి పట్ల, ఆయన వ్యవహరించిన తీరు పట్ల మనకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నమాట కూడా వాస్తవం. ఇక్కడ ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, అప్పుడు తెలుగుదేశంలో ఉన్న ఒక నాయకుడు, ఈరోజు కాంగ్రెస్లో ఉన్న ఒక నాయకుడు మన ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అది దాచితే దాగని సత్యం, అది అట్లాగే మన మనసులో ఇంకా తాజాగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణలో మనం కడుతున్న ప్రాజెక్టుల పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన మాట వాస్తవం, అది లిఖితపూర్వకంగా రాశారు ఆయన. కాళేశ్వరం ఆపండి, హైదరాబాద్కు నీళ్లు తెచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు ఆపమన్నారు, హైదరాబాద్కు తాగునీరు కూడా వస్తుంది అందులో, తాగునీరే కాదు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపమని ఉత్తరాలు రాశారు. కాబట్టి సహజంగానే రాజకీయంగా ఒకరి పట్ల ఒకరు విమర్శలు చేసుకునే సందర్భాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఉండే కోస్తాంధ్ర ప్రజలు కానీ, ఇక్కడ ఉండే రాయలసీమ బిడ్డలు కానీ వారందరికీ ఈ వేదిక నుంచి నేను మీకు ఇచ్చే మాట ఒకటే, ఈ వేదిక నుంచి నేను మీకు చేసే విజ్ఞప్తి కూడా ఒకటే, ఈ నాలుగేళ్ల మా ఆచరణ మీ ముందుంది, మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నేను మీ అందరికీ ఒక సోదరుడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, మీలో ఒకడిగా నేను చేసే విజ్ఞప్తి, మీకు వ్యక్తిగతంగా నేను కేసీఆర్ గారి కుమారుడిగా, ఈ పార్టీలో ఒక నాయకుడిగా మీకు వ్యక్తిగతంగా అన్ని రకాలుగా అండగా నేనుంటానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ అనుమానాలు కూడా, పొరపాటున ఏ అనుమానం కూడా దయచేసి మీ మనసులో ఉంటే దాన్ని పక్కన పెట్టండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఆచరణ ముఖ్యం. మాటలు ఎన్నికల సందర్భంగా ఎన్నైనా చెప్పొచ్చు, కానీ ఓట్ల కోసం తప్పుడు మాటలు చెప్పే వ్యక్తిని మాత్రం నేను కాదు. ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు, చెప్పను కూడా. నేను ఇదే వేదిక నుంచి ఇదే నోటితో ఇప్పుడే మీకు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పట్ల మనకు రిజర్వేషన్స్ ఉన్న మాట కూడా వాస్తవం. ఒక వ్యక్తిగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆయన మన ప్రాజెక్టులు ఆపమని రాసిండొచ్చు, అది ఆయన తప్పు కూడా కాదు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత, కింద ఉన్న రాష్ట్రం కాబట్టి ఎగువన ఉన్నవారు ప్రాజెక్టులు కట్టుకుంటే మాకు నీళ్లు రావేమని ఆందోళన ఆయన రాసిండొచ్చు, కానీ మనకు ఆ విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే నీటి విషయంలో పోరాటం తెలంగాణ కోసం జరిగిందే, నీటి కోసం. మరి అట్లాంటప్పుడు ఇక్కడ రైతులు ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి, కాళేశ్వరం కానీ, సీతారామ కానీ, పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ. 1200 టీఎంసీల మీద మనకు హక్కు ఉంది గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో. మన హక్కును చంద్రబాబు నాయుడు గారు ఆయన కాదంటే మనకు అభ్యంతరం ఉంటుంది. మన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు పడగొట్టే ప్రయత్నం చేస్తే సహజంగా మన కోపం వస్తుంది, రాకపోతే మన మనుషులమే కాదు, సహజంగానే వస్తుంది. ఆయన అడిగారు, అది కూడా చెప్పాలి మీకు నేను, హరికృష్ణ గారు చనిపోయారు, చనిపోయినప్పుడు మనం ఎట్లా వ్యవహరించామో మీరు చూశారు. నల్గొండలో దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోతే ఉదయమే అక్కడ నల్గొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు అక్కడ చేరుకొని అక్కడి నుంచి ఆయన భౌతిక కాయం హైదరాబాద్ దాకా వచ్చేదాకా ఆయనతోనే ఉండి, తర్వాత ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా స్వయంగా వెళ్ళి కుటుంబం విషాదంలో ఉన్నప్పుడు ఓదార్చాలి, వారికి అండగా ఉండాలని ఒక కనీస మానవీయ కోణంలో అందరం కూడా ఉన్నాం. ఆ సందర్భంగా చంద్రబాబు గారు అక్కడ చాలాసేపు కూర్చున్నాను, నేను 1-2 గంటలు కూర్చున్నాను. ఆయన మాట అన్నారు, మనం కలిసి ఉంటే బాగుంటుందేమో, తెలుగుదేశం టీఆర్ఎస్ కలిసి ఉంటే బాగుంటుందేమో అనే మాట అన్నారు ఆయన. అంటే నేను చెప్పాను అది సాధ్యపడకపోవచ్చు సార్ అని చెప్పాను. ఎందుకండి అన్నారు, ఎందుకంటే నేను ఏం చెప్పానంటే సార్ ఇప్పుడు మీరు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ అబ్బాయి ఇక్కడ జిహెచ్ఎంసీలో నేను లోకల్ అన్నారు, తర్వాత తీసుకెళ్లి మీరు మంత్రివర్గంలో చేర్చుకున్నారు, అన్యాపదేశంగానైనా మీరు ఒక సందేశం ఇచ్చారు, మా భవిష్యత్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుందనే ఒక మెసేజ్ పరోక్షంగానో అన్యాపదేశంగానో మీరు ఇచ్చారు మీ క్యాడర్కి. ఈ ప్రాంతంలో నాకు ఇంట్రెస్ట్ లేదు అనే మాట మీరు పరోక్షంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఉంది, వాళ్ళు వాళ్ళ పార్టీకి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతా ఉన్నారు. మీరు ఇంకా కూడా తెలుగుదేశం తెలంగాణలో ఉండాలి, ఇక్కడ ఉండే నాయకులకు నేను అండగా ఉండాలి అనే ఆలోచన మీరు చేసినప్పుడు తప్పకుండా వైరుధ్యాలు వస్తాయి. ఆంధ్రాకి తెలంగాణకి ఎక్కడో మళ్ళీ ఏదో ఇష్యూలో, నీళ్ళ విషయంలోనో ఇంకో ఇష్యూలోనో తగాదాలు వస్తాయి పక్కపక్క రాష్ట్రాలు అన్నప్పుడు. వచ్చినప్పుడు మనం పొత్తు పెట్టుకుంటే అది తెగదు, ఎందుకంటే అప్పుడు ఏదో ఒక రకమైన డిఫరెంట్ పొజిషన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి తెగదు, కుదరదు, ఇట్లాంటి వైరుధ్యాలతో పొత్తులు కుదరవు సార్. రెండవది, మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది వాస్తవం. అప్పుడు ఎమ్మెల్యేలు కొంతమందిని ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా డబ్బులతో కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది వాస్తవం. కొన్ని ప్రాజెక్టుల విషయంలో మీరు అభ్యంతరాలు లిఖితపూర్వకంగా ఇచ్చింది వాస్తవం. కాబట్టి ఇన్ని వైరుధ్యాలతో తెలుగు జాతి ఐక్యంగా ఉండాలనే మీ ఆలోచన ఉదాత్తమైందే కావచ్చు, కానీ అది సాధ్యం కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ పని మీకు అక్కడుంది, మా పని మాకు ఇక్కడ ఉంది. ఎందుకు సార్ మనకు పంచాయతీ అని నేను అడిగాను. కాదు, నాకు ఇక్కడ ఆబ్లిగేషన్ ఉంది అన్నారు ఆయన. ఏం ఆబ్లిగేషన్ అంటే, ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళకి నేను అండగా ఉండాలి అని ఆ మాటలు అన్నారు. అంటే నేను చెప్పాను వారికి, సార్ జిహెచ్ఎంసీలో కూడా మీరు తిరిగారు, జిహెచ్ఎంసీలో కూడా మీరు చాలా ప్రచారం చేశారు, కానీ ఏం జరిగింది, ప్రజలు ఒక మూడ్లోకి వచ్చారు. ప్రజలు ఈరోజు కోస్తాంధ్ర రాయలసీమ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడ్డ ప్రజలందరూ కూడా ఒక మూడ్లోకి వచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు, ఇక్కడ టీఆర్ఎస్ ఉంది, ఖచ్చితంగా వారు మాతో బాగున్నారు కాబట్టి వారితో మేము బాగుంటామనే మూడ్లో ఇక్కడికి వచ్చున్నారు ప్రజలందరూ కూడా. దయచేసి దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మీ పాటికి మీరు ఆంధ్రాలో బ్రహ్మాండంగా ఉండండి, మేము కాదనట్లేదు. మేము ఆంధ్రాలో ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏది కూడా చేయలేదు. అలాగే మీరు కూడా దయచేసి తెలంగాణలో రాజకీయంగా చికాకులు మాకు పెట్టొద్దు అని చెప్పి నేను కూడా అంతే సావధానంగా పెద్దవారు కాబట్టి నేను చెప్పాను. సరే, రాజకీయంగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు, కాంగ్రెస్తో కలిసిపోదామని నిర్ణయం తీసుకున్నారు, అది మంచా చెడా నేను ఆ విషయంలో చర్చకు నేను పోను. ఎందుకంటే ఒక రాజకీయంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజలు తెలుస్తారు ఎన్నికల్లో ఉన్నాం, అది మంచి నిర్ణయమా చెడు నిర్ణయమా, దానివల్ల ఏ రకమైన ఫలితాలు వస్తాయి, రాజకీయంగా నష్టమా లాభమా, రేపు December 11 నాడు తేలుతుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ దేశంలో మనం కాంగ్రెస్ను చూసినాం, బీజేపీని చూసాం. మీకు ఇంకొక మాట కూడా నేను ఈ సందర్భంగా చెప్పాలి, రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా తీరని అన్యాయం చేసిన పార్టీలు ఈ రెండు పార్టీలే, 100కు 100%. ఇటు తెలంగాణకు కానీ అటు ఆంధ్రాకు కానీ ఇద్దరూ ఏమీ చేయలేదు. ఎందుకు చేయలేదంటా ఉన్నా అంటే, అమరావతిలో కొత్త రాజధాని శంకుస్థాపనకి కేసీఆర్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు. ఆహ్వానించిన సందర్భంగా
చాలా చర్చ జరిగింది పార్టీలో, మంత్రివర్గంలో కూడా. పోవాలా వద్దా, పోతే ఎట్లా ఉంటుంది, పోకపోతే ఎట్లా ఉంటుంది అన్నప్పుడు చాలామంది, కొంతమంది పోవాలన్నారు, కొంతమంది వద్దన్నారు, కానీ మెజారిటీ ఖచ్చితంగా పోవాలి సార్. పోయి మన సూహృద్భావంగా మనం కూడా, మనకు తెలుగు సోదరులు కాబట్టి అండగా ఉన్నాం మేము కూడా మీకు. మనం కోరుకున్నదే కదా విభజన, మనం కోరుకున్నది టీఆర్ఎస్ పార్టీగా. కాబట్టి తప్పకుండా మరి వారు కొత్త రాజధాని కట్టుకుంటున్నప్పుడు, ఒక కొత్త ఇల్లు కట్టుకుంటున్నప్పుడు మనం పోయి సోదరులుగా విడిపోయినా కలిసే ఉందాం అని ఒక మంచి మెసేజ్ ఇచ్చి రావాలి మీరు. అంటే కేసీఆర్ గారు బయలుదేరిపోయారు. బయలుదేరిపోయిన తర్వాత నిజంగా మేము కూడా ఆశ్చర్యపడ్డాం. మేము పోలేదప్పుడు నిజంగా ఆశ్చర్యపడ్డాం. ఆయన వేదిక మీదకి పోయినప్పుడు కింది నుండి వచ్చిన హర్షధ్వానాలు సామాన్య ఆంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ రోజు చెప్పారు. కేసీఆర్ గారు ఆనాడు అమరావతిలో స్టేజ్ ఎక్కిన తర్వాత సామాన్య ఆంధ్ర ప్రజలు హర్షధ్వానాల మధ్య ఆయన ఆహ్వానించిన తీరు, దాన్ని బట్టే ప్రజల్లో ఆ పురపచ్చాలు లేవు. రాజకీయంగా పార్టీల మధ్యన పంచాయతీలు ఉంటాయి. తెలుగుదేశానికి, టీఆర్ఎస్కి, కేసీఆర్కి, చంద్రబాబు నాయుడికి పంచాయతీలు ఉంటాయి, ప్రజల్లో లేవు. ఆ రోజు మాకు అర్థమైంది, చాలా స్పష్టత వచ్చింది. ఆ రోజు నిజానికి కేసీఆర్ గారు ఆ వేదిక మీద మనందరికి చెప్పారు, ఇక్కడ మంత్రులకి, కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని, కొత్త రాజధాని కట్టుకుంటున్నారు వాళ్ళు. మన తరఫున కూడా, మన రాష్ట్రం తరఫున కూడా ఒక సూహృద్భావ కానుకగా కొంత డబ్బులు నేను ప్రకటించొస్తాను మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నారు. మంచిది సార్, తప్పే ఉందన్నాం. ఆయన నిజానికి ఆ రోజు ఒక 100 కోట్లు ప్రకటిద్దాం అనుకున్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చున్నారు, ప్రధానమంత్రి ఉన్నారు, అప్పుడు వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, గవర్నర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రధానమంత్రి ఎప్పుడైనా చివరికి మాట్లాడతారు, ఎందుకంటే ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన పెద్ద ఆయన కాబట్టి లాస్ట్కి మాట్లాడతారు. కేసీఆర్ గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ముందు మాట్లాడే అవకాశం ఇచ్చారు. సార్కి ఎందుకో అనుమానం వచ్చింది కేసీఆర్ గారికి. ఆయన ప్రధానమంత్రి గారి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన వేదిక మీద ఉంటే ఆయన పిలిచారు. పిలిచి అడిగారు, ఏమయ్యా మరి ప్రధానమంత్రి ఏం ప్రకటిస్తున్నాడు, మరి నేను ఆయనకంటే ముందు మాట్లాడాలి, ముందు ప్రకటించాలి అంటే. ఆయన చెప్పాడు, ఈ దేనికి సార్ అన్నాడు. దేనికంటే నువ్వు వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు, కొత్త రాజధాని కట్టుకుంటున్నారు, కొత్త చేతులతో రారు కదా ఎవరైనా, ఈ ప్రధానమంత్రి ఏం ప్రకటిస్తున్నాడు చెప్పయ్యా అన్న. ఏం లేదు సార్ అన్నాడు. ఏం లేకపోవడం ఏందయ్యా అంటే, లేదు సార్, మట్టి నీళ్లు, ఓ తట్టెడు మట్టి, చెంబెడు నీళ్లు, అవి మాత్రమే తెచ్చాము, ఏమీ లేదన్నాడు. ఈయన ఒక్క నిమిషం ఉలిక్కిపడ్డారు. ముందే ఆయన ప్రధానమంత్రి, అందులో ఆయన తెలుసు మనకి. ఆయనకంటే ముందు మనం పోయి 100 కోట్లు ఒక ముఖ్యమంత్రి ప్రకటించి ప్రధానమంత్రి 0 ప్రకటిస్తే ఆయన అహం దెబ్బతినదా? వామో ఇది ఇంకా ఎటెటో పోతుంది, అనవసరంగా కొత్త లేనిపోని పంచాయతీలు వస్తాయి అని చెప్పి ఈయన కూడా మాట్లాడి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. వచ్చి ఆ రోజు రాత్రి విస్మయంతో, ఆశ్చర్యంతో మాతో పంచుకున్నారు. 2 విషయాలు చెప్పారు. ఒకటి, ఆంధ్ర ప్రజలు ఆయనను రిసీవ్ చేసుకున్న విషయంలో ఆయన చాలా 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 సంతోషపడ్డారు. సామాన్య ప్రజల్లో పొరపచ్చాలు లేవు, గ్యాప్స్ లేవు, చాలా సంతోషం అన్నారు. రెండోది చెప్పారు, నిజంగా ప్రధానమంత్రి గారు ప్రకటిస్తారనుకున్నాను, ప్రకటించలేదు, చాలా ఆశ్చర్యం అనిపించింది నాకే, అసలు దెబ్బెట్టుకు కూడా అనిపించింది. అంత పెద్ద ప్రోగ్రామ్కి పిలిస్తే లక్షల మంది ముందు ఆయన ఏం ప్రకటించకపోతే చాలా ఎబ్బెట్టుకుందని. నిజంగా చెప్తా ఉన్నా, కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలది కూడా ఒకటే వైఖరి. ఢిల్లీలో బాసులు ఉంటారు, వాళ్ళకి ఎవరైంటే చిన్న చూపే. అక్కడ ముఖ్యమంత్రులు ఎవరన్నది వారికి అనవసరం. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోరు, చిన్న చూపు చూస్తారు పైపెచ్చు. టికెట్లు కావాలంటే ఢిల్లీకి పోవాలి, నిర్ణయాలు తీసుకోవాలంటే ఢిల్లీలో జరగాలి, మన నాయకులు పోయి అక్కడ వాళ్ళ ఇళ్ల ముందు క్యూలో నిలబడాలి. మీరు చూడండి, ఇప్పుడు టీవీలో చూస్తూ ఉండండి, స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో కూర్చుంటుంది, ఇక్కడి నుంచి వీళ్ళందరూ ఫైళ్లు పట్టుకొని పోయి అక్కడ డోర్ల ముందు నించుంటారు, గేట్ల ముందు. వాళ్ళ అపాయింట్మెంట్లు చూసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు లోన్లు రాణించి ఢిల్లీ దర్బార్లో రోడ్ల మీద వీళ్ళు తిరుగుతూ ఉంటే ఖాళీగా. ఇది అవసరమో మనకని నేను అడుగుతా ఉన్నా, మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రెండు జాతీయ పార్టీలు, ఒక నేను తెలంగాణ విషయమే మాట్లాడలేదు, తెలంగాణ విషయమే కాదు, ఆంధ్రప్రదేశే కానీ, ఈ దేశంలోని ఇతర ప్రాంతీయ పక్షాలు బలంగా ఉండే ఇతర రాష్ట్రాల్లో కానీ, ఈ జాతీయ పార్టీలు వీళ్ళ అహంకారపూరితమైన వైఖరి మనకు అవసరమా? ఆయన వచ్చి చెప్తారు ఈరోజు, అమిత్ షా ఈరోజు వచ్చాడు హైదరాబాద్, ఆయన అంటాడు మేము 100,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఆయన ఏదో ఆయన ఇంటెనకాల పొలం అమ్మి ఇచ్చినట్టు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు పైసలు? అసలు రాష్ట్రాలు పన్నులు కట్టకపోతే కేంద్రం ఎక్కడిది? మూర్ఖమైన మాట కాకపోతే. అందుకే ఎన్టీ రామారావు గారు ఎప్పుడో అన్నారు, రాష్ట్రాలు లేకపోతే కేంద్రం మిథ్య. కేంద్రం ఏంటి అసలు? రాష్ట్రాలు పన్నుల రూపంలో డబ్బులు కడితేనే, ఇక్కడి ప్రజలు పన్నులు కడితేనే మళ్ళీ అందులోంచి మనకు కొంత వాటా ఇచ్చి వాళ్ళేదో మనకి ఇచ్చామని. మేము ఇచ్చాం, మేము ఇచ్చేవాళ్ళం, మీరు పుచ్చుకునేవాళ్ళు. ఈ రకమైన అహంకార ధోరణి వల్లే ఈరోజు
దేశంలో రాష్ట్రాలకు న్యాయం జరగడం లేదు. ఫెడరల్ వ్యవస్థ అంటున్నారు, కానీ ఫెడరల్ స్ఫూర్తి లేదు. కేంద్రీకృతమైన అధికారం ఢిల్లీలో కొంతమంది గుప్పిట్లో, నరేంద్ర మోడీ ఉంటే నరేంద్ర మోడీ, లేకపోతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని నడుపుతా ఉన్న పరిస్థితి. ఇది పోవాలి అంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు బలపడాలి, ప్రాంతీయ శక్తులు బలపడాలి. రేపు నేను కోరుకుంటా ఉన్నా, బలంగా కోరుకుంటా ఉన్నా, రేపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చినాడు కూడా, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినాడు కూడా ప్రాంతీయ పార్టీలే అక్కడ గెలవాలని చెప్పి నేను బలంగా కోరుకుంటా ఉన్నా. జాతీయ పార్టీలకు అడ్రస్ లేకుండా చేయవలసిన టైం వచ్చింది. అది కాంగ్రెసే కానీ బీజేపీయే కానీ, వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈ దేశానికి నిజంగా 61 ఏళ్ళు 71 ఏళ్ళ తర్వాత ఈరోజు ఒక ముఖ్యమంత్రి తెలంగాణలో ఇంటింటికి నీళ్ళిస్తే అదొక పెద్ద వార్త. ఖుద్బుల్లాపూర్లో, నిజాంపేటలో 14 రోజులకు నీళ్ళు వచ్చే పరిస్థితి నుంచి రోజు తప్పి రోజు నీళ్ళు వస్తే అదొక గొప్ప విజయం. 71 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ దీనికి కారణం ఎవరు? ఈ జాతీయ పార్టీలు కాదా? కేంద్ర ప్రభుత్వాలు కాదా? ఇంటర్లింక్ ఇక్కడ రివర్స్ చేయలేమా? ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కేసీఆర్ గారు అంటే దానిలో అర్థం లేదా? దేశంలో అన్ని నదులు కలిపితే, గోదావరి కానీ, బ్రహ్మపుత్ర కానీ, కృష్ణా కానీ, ఇంకా ఇతర నదులు, పెన్నా కానీ, తుంగభద్ర కానీ, 70,000 టీఎంసీల నీళ్లున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 70,000 టీఎంసీల నీళ్లున్నాయి. మొత్తం అన్ని నదుల్లో ఉండే నీటి వినియోగాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటే ఈ 70,000 టీఎంసీల నీళ్లతో దేశంలో ఉన్నదే 40 కోట్ల ఎకరాల భూమి, సాగుకు యోగ్యంగా ఉన్న భూమి 40 కోట్ల ఎకరాల భూమి మన మొత్తం దేశంలో, ఆంధ్ర, తెలంగాణ, మిగతా 27 రాష్ట్రాలు కలిపితే. ఈ 70,000 టీఎంసీల నీళ్లను సద్వినియోగం చేసుకునే తెలివి, సోయి, ఇంగిత జ్ఞానం కేంద్ర ప్రభుత్వాలకు, జాతీయ పార్టీలకు ఉంటే ఇటు 40 కోట్లను 40,000 టీఎంసీలతో సస్యశ్యామలం చేయొచ్చు. ఈ దేశంలోని అన్ని తాగునీటి అవసరాలను కేవలం 1,000 టీఎంసీల నీళ్లతో మొత్తం 100 కోట్ల మందికి నీళ్ళు ఇవ్వచ్చు. ఇది వాస్తవం నేను చెప్పేది. కానీ 71 ఏళ్లలో ఒక్క ప్రభుత్వం అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ, కనీసం ఆ ప్రయత్నం చేసిందా? చెయ్యదు, చెయ్యలేదు. పైపెచ్చు రాష్ట్రాలకు ముకుతాడేసి, రాష్ట్రాలను నియంత్రించి, రాష్ట్రాలను కంట్రోల్ చేసి ఎట్లా దారికి తెచ్చుకోవాలి రాజకీయంగా అనే ఆలోచనలు తప్ప ఏనాడు కూడా ప్రజలు, కనీస అవసరాలు మీరు ఆలోచన చేయండి. దయచేసి ఎందుకు తాగునీరు ఇవ్వలేని దుస్థితి ఉండాలి? ఎందుకు ఇంకా కరెంటు లేని ఊళ్ళు లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో ఈ దేశంలో ఉండాలి? ఎందుకు తాండాలు, గిరిజన గూడాలు ఇంకా మారుమూల ప్రాంతాలుగా విసిరేసినట్టుగా ఉండాలి? ఎందుకు వాటికి కనీస అవసరాలు ఒక రోడ్డు, నీళ్లు, కరెంటు ఇది ఇవ్వలేమా 71 ఏళ్ల స్వాతంత్రంలో? దీనికి కారణం ఎవరు? టీఆర్ఎస్ఆ? దీనికి కారణం ప్రాంతీయ పార్టీలా? మనం ఒక రాష్ట్రంలో ఉన్నాం, టీడీపీ ఒక రాష్ట్రంలో ఉంది, వైఎస్ఆర్సీపీ ఒక రాష్ట్రంలో ఉంది, టీఆర్ఎస్ ఒక రాష్ట్రంలో ఉంది. 29 రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళు ఈరోజు గొప్పలు చెప్తా ఉన్నారు, మేము 21 రాష్ట్రాల్లో ఉన్నాం. ఏం ఉంటే ఏం లావు? ఉంటే అక్కడ నీళ్ళు ఇవ్వండి, తాగునీరు ఇవ్వండి. మేము తెలంగాణలో మిషన్ భగీరథ చేస్తున్నాం, చేయండి మీరు కూడా. మేము ఇక్కడ తెలంగాణలో మిషన్ కాకతీయ చేస్తున్నాం, చేయండి మీరు. కరెంటు సమస్యను తెలంగాణలో పరిష్కరించాం, మీరు చేయండి. 24 గంటల కరెంటు రైతులకు ఈరోజు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఉచితంగా తెలంగాణ మాత్రమే, మీరు కూడా చేసి చూపెట్టండి. ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నామన్నది కాదు ముఖ్యం, ఎంత పెరిగామన్నది కాదు ముఖ్యం, ఎంత ఎన్ని కోట్ల మంది ప్రజలకి వారి కనీస అవసరాలు తీర్చగలిగామనే సోయి, ఇంగిత జ్ఞానం, స్పృహ ఈరోజు జాతీయ పార్టీలో కొరవడిందనే మాట కూడా అక్షర సత్యం. 71 ఏళ్లలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతూ ఉంది, ఇంకా కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఇంకా కూడా ఇక్కట్లున్నాయంటే దానికి కారణం వీరు కాదా? దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈరోజు టీఆర్ఎస్ ఒక పార్టీగా, ప్రాంతీయ పార్టీగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం ఖచ్చితంగా చేస్తుంది. నేను మళ్ళొక్కసారి మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనకి రేపటి రోజున ఆంధ్రప్రదేశ్లో, నేను ఇందాకే అన్నాను, ఒక ప్రాంతీయ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాను. అది ఏ ప్రాంతీయ పార్టీ అయినా పర్లేదు, టీడీపీ గెలిచినా పర్లేదు, వైఎస్ఆర్సీపీ గెలిచినా పర్లేదు, జనసేన గెలిచినా పర్లేదు, ఎవరు గెలిచినా మనకు అభ్యంతరం లేదు. కానీ ప్రాంతీయ పార్టీ గెలవాలి. మళ్ళీ కాంగ్రెస్సో బీజేపీయో బాగా వేసే పరిస్థితి ఉండకూడదు. ఉంటాయి సమస్యలు, ఉంటాయి. రేపు మళ్ళీ తెలంగాణలో టీఆర్ఎస్ వచ్చి అక్కడ ఇంకో ప్రాంతీయ పార్టీ వచ్చినా ఏదో విషయంలో పేచి ఉంటుంది. నాయకులు నాయకులు మాటలు అనుకుంటారు, కానీ ప్రజలుగా ఇక్కడ స్థిరపడ్డ సీమాంధ్ర ప్రజలు, ఇక్కడ స్థిరపడ్డ ఇతర రాష్ట్రాల ప్రజలు ఆ విషయంలో దయచేసి వాటిని కేవలం నాయకులు, రాజకీయ పార్టీల మధ్యన వైరుధ్యాలుగా చూడండి తప్ప వ్యక్తుల మధ్యలో, సమాజంలో ఉండే వర్గాల మధ్యన వైరుధ్యంగా దయచేసి మీరు పొరపాటును కూడా, అపోహలకు లోను కావద్దని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.
మీ అందరికీ ఇక్కడ వేదిక మీద కూర్చున్న శాసనసభ్యుల గురించి చాలా గొప్పగా చెప్పారు మీరు. గాంధీ గారు రాత్రి 1 గంట దాకా ఉంటే ఆయన 2 గంటలకు వచ్చారు, 2 గంటల నుంచి 6 గంటల దాకా ఉండి పనిచేశారన్నారు. వివేక్ గారు పొద్దున 4:30 గంటలకి ఆయన అక్కడికి పోయి నిజాంపేటకు పోయి పనిచేశారని చెప్పారు. కృష్ణారావు గారు అయితే పొద్దున్నే దర్బార్ తెరుస్తాడు 5 గంటలకు, అది కూడా తెలుసు నాకు. 5 గంటల నుంచి ఆయన పనిలోనే ఉంటాడు. కాబట్టి ఇంత మంచి నాయకులు, ప్రజల్లో ఉండే నాయకులు, పనిచేసే నాయకులు, అన్నిటికన్నా మించి వారికి నాయకత్వం వహిస్తున్న పార్టీ కూడా సరైన దిశలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్న పార్టీ. ఈ దిశగా ముందుకు పోతున్నప్పుడు తప్పకుండా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. నాకు ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే ఎవరో మిత్రుడు చెప్పారు, ఎన్నికల కమిషన్ కొత్తగా కొన్ని పార్టీలకి గుర్తులు కూడా కేటాయించిందని చెప్పారు. అంటే నాకు నిజంగా నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది, ఎన్నికల కమిషన్ నిజంగానే ఆలోచించి గుర్తులు ఇచ్చేటట్టుంది. వాళ్ళు బాగా అవగాహనతో ఆలోచించి ఏ పార్టీకి ఏది సూట్ అవుతుందో ఆలోచించే ఇచ్చేటట్టున్నారు. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీకు తెలుసు, మొండి చేయి. ఈ దేశానికి ఆ పార్టీ 70 ఏళ్లలో ఇచ్చింది మొండి చేయి తప్ప ఏమీ లేదు. ప్రతి ఒక్కరి నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టి మొండి చేయి దేశం మొత్తానికి ఇచ్చి గబ్బు గబ్బు లేపిందంటే కాంగ్రెస్ పార్టీ, అందులో అనుమానం లేదు. ఇంకా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు. ఈ దేశంలో అందరి చెవులలో పువ్వు పెట్టిన పార్టీ ఎవరైనా ఉన్నారంటే బీజేపీ పార్టీ 100%. ఇక్కడికి వస్తుంటే కోదండరామ్ గారి పార్టీకి కూడా గుర్తొచ్చిందండి, ఇప్పుడే చెప్పారు. అగ్గిపెట్టి గుర్తు అంట, అగ్గిపెట్టి గుర్తు అంటే నేను నా మిత్రుడు ఒకరు అన్నారు. ఆయన ఏమంటున్నాడంటే, అవును మరి అన్ని మీ ప్రాజెక్టులు అన్నిటికీ పుల్లలేసింది ఆయనే కదా, కాబట్టి మంచి అగ్గి పుల్లల గుర్తు బాగానే ఇచ్చారు, అగ్గిపెట్టి గుర్తు బాగానే ఇచ్చారు, పుల్లలు పెట్టే పార్టీకి మంచి గుర్తు ఇచ్చారన్నారు. ఈరోజు నేను మీ అందరినీ కూడా కోరేది ఏమంటే, మరి మన గుర్తు ఏంటి? కారు గుర్తు. కారులో 4 ఏళ్ళు షికారు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంది. డ్రైవర్ గారు బ్రహ్మాండంగా ఏకాగ్రతతో తదేక దీక్షతో దూసుకొని పోతా ఉన్నారు, వేగంగా పోతా ఉన్నారు. ఈ సమయంలో మీ నుంచి నేను కోరేది, కొద్దిగా కాస్ట్లీ అయింది నాకు తెలుసు పెట్రోల్ డీజిల్, అది కూడా మోడీ గారి వల్ల, మా వల్ల కాదు, మోడీ గారి దయ వల్ల అది కూడా కాస్ట్లీ అయిపోయి కూర్చుంది. కాబట్టి ఈ దశలో మీ నుంచి కోరేది, కారులో కొద్దిగా డీజిల్ మీ తరపు నుంచి పోయండి, వేగం ఆగకుండా చూడండి. డ్రైవర్ మారకూడదు, కారు ఆగకూడదు, డ్రైవర్ మారకూడదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు సమర్థవంతంగా మొండిగా తన కార్యదక్షతతో సమర్థతతో బ్రహ్మాండంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు అబ్బురపడే విధంగా 15 రోజుల్లో పరిశ్రమల క్లియరెన్స్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, 16వ రోజు నుంచి అధికారుల మీద 1000 రూపాయల జరిమానా వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. ముగించే ముందు కొంతమంది మిత్రులు, సాయినగర్ నుంచి వచ్చిన మిత్రులు, వారి పేరు మర్చిపోయాను నేను, ప్రసాద్ గారు, మాకు చిన్న సమస్య ఉంది హౌసింగ్ బోర్డుతో అన్నారు. నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఇప్పుడు నేను ఏమైనా చెప్తే మళ్ళీ వాళ్ళు రికార్డు చేస్తున్నారు, మా కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టడానికి రెడీగా ఉంటారు. కాబట్టి మీ సమస్యను పరిష్కరించే బాధ్యత ఎలాగో ప్రభుత్వం మంది వస్తుంది, పరిష్కరించే బాధ్యత నాది, నేను ఆ పని చేసి పెడతానని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ధర్మారావు గారు అన్నారు, మాకు చిన్న సమస్య, తుమ్మల నాగేశ్వరరావు అని అడిగితే ఇదో సమస్య అయిపోద్ది అన్నాడు అని అన్నారు. సమస్య కాకపోవచ్చు, మీ దృష్టిలో పెద్దది కాకపోవచ్చు, కానీ అది సిబిఐ కేసు ఉంది, ఇక్కడ సిబిఐ కేసు కూడా ఉంది, ఆ హిందూ సంబంధించి ఒక కేసు కూడా ఉన్నది హౌసింగ్ బోర్డు సంబంధించి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నారు, ఆ సబ్ కమిటీలో దాదాపుగా ఇలాంటి సబ్జెక్టులు 17 ఉన్నాయి, ఆ 17 కూడా పరీక్ష మన పరిష్కారం కూడా చూస్తూ ఉన్నాం. చివరిగా నేను మీకు ముగించే ముందు చేసే విజ్ఞప్తి ఏమంటే, నాకు హైదరాబాద్లో ఈ 4 ఏళ్లలో అర్థమైన 2 విషయాలు, కరెంటు బాగు చేసుకున్నాం, మంచినీటి సరఫరా మెరుగుపరుచుకున్నాం, శాంతి భద్రతలు సమర్థవంతంగా ఉన్నాయి, పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉన్నాం, బ్రహ్మాండంగా ఉద్యోగాల కల్పన జరుగుతూ ఉంది, నిర్మాణ రంగం దూకుడు మీద ఉంది, హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ రంగం కూడా దూకుడు మీద ఉంది, ఫ్లైఓవర్లు కట్టుకుంటూ ఉన్నాం, అండర్ పాస్లు కట్టుకుంటూ ఉన్నాం, బాగు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాబోయే డిసెంబర్ మాసంలో జరిగే ఎన్నికలో మీరు మమ్మల్ని తిరిగి గెలిపించి ఆశీర్వదించి మళ్ళీ అధికారాన్ని కట్టబెడితే రాబోయే 4 ఏళ్లలో హైదరాబాద్లో జరగబోయేది కూడా క్లుప్తంగా చెప్పవలసిన బాధ్యత కూడా నాకు నా మీద ఉంది. ఈసారి మా ప్రయారిటీ కాబోతా ఉన్నది హైదరాబాద్లో ఉండే మురికి కాలువలు, హైదరాబాద్లో ఉండే డ్రైనేజీ వ్యవస్థని పూర్తి స్థాయిలో ఆధునీకరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. చినుకు వర్షం పడితే చిత్తడైపోయే పరిస్థితి ఉన్నది, ఆ పరిస్థితి ఉండకూడదు. కాబట్టి డ్రైనేజీ వ్యవస్థను ఖచ్చితంగా ఆధునీకరిస్తాం, వర్షం పడితే నీరు ఇంకిపోయే విధంగా వేగంగా రోడ్లు ఖరాబు కాకుండా, రోడ్లు పాడు కాకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించే బాధ్యత తీసుకుంటాం, ఒకటి. రెండవది, హైదరాబాద్లో రోజు రోజుకి ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతా ఉంది,
కాబట్టి ఈ ప్రాంతంలో ముఖ్యంగా నిజాంపేటలో వేలాది మంది ఐటీ ఉద్యోగులు కూడా ఇక్కడ ఉంటారు, లక్షలాది మంది ఉన్నారు. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి, మియాపూర్ నుంచి ప్రస్తుతం మెట్రో ప్రారంభమైంది, బ్రహ్మాండంగా నాగోల్ దాకా నడుస్తూ ఉంది, ఎల్బీ నగర్ దాకా నడుస్తూ ఉన్నది. అదే మాదిరిగా రెండో లైన్ కూడా మొన్నే ప్రారంభించుకున్నాం. ఈ రెండు అయిన తర్వాత హైటెక్ సిటీ మార్గాన్ని డిసెంబర్ మాసంలో ప్రారంభించుకుంటున్నాం, దాంతో కూడా మీకు కొంత రిలీఫ్ ఉంటుంది. కానీ మెట్రోను పొడిగించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మెట్రోని చందానగర్ నుంచి లక్డికా పూల్ దాకా మెట్రో మార్గాన్ని కూడా తప్పకుండా రెండో దశలో తీసుకుంటాం, తద్వారా ఈ ప్రాంతంలో చాలా రద్దీని కూడా నివారించే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటుగా మనకి ఇక్కడ నిజాంపేట నుంచి ఆ పైన ఉండే బాచ్పల్లి నుంచి కూడా ఒక ఎలివేటెడ్ బీఆర్టీఎస్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం, ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. తద్వారా బస్సులో, ఎందుకంటే అల్టిమేట్గా ప్రైవేట్ వాహనాలు ఎంత పెరిగినా ట్రాఫిక్ రద్దీ అంతే పెరుగుతుంది, అల్టిమేట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బాగా లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఆ మార్గాన్ని కూడా తీసుకుంటాం, ఆ విషయంలో మీకు అనుమానం వద్దు. మూడవది, హైదరాబాద్లో ఉండే చెరువులు కుంటలు మిషన్ కాకతీయతో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చెరువులు బాగు చేసుకుంటా ఉన్నాం. హైదరాబాద్లో చెరువులు ప్రత్యేకం, ఒక 540 కోట్ల రూపాయలు మంజూరు చేసుకున్నాం. ఇప్పుడే మిత్రులు చెప్పారు, మా ప్రగతి నగర్ సోదరులు అనుకుంటే వాళ్ళు చెప్పారు, మా అంబీర్ చెరువును బాగు చేయాలా, మీరు డబ్బులు మంజూరు చేశారు, ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిందన్నారు. హైదరాబాద్లో చెరువులు ప్రత్యేకం, ఎందుకంటే ఇక్కడ మురికి నీరు కూడా మొత్తం చెరువుల్లోకి పోతా ఉన్నది. ఊళ్ళల్లో అట్లా ఉండదు, ఊళ్ళల్లో చెరువులు దూరంగా ఉంటాయి, ఇక్కడ మురికి నీరు అందులోకి పోతా ఉంది. కాబట్టి ఇక్కడ ఎస్టీపీలు కావాలి. దుర్గం చెరువును ఎట్లయితే సుందరీకరించామో, శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని దుర్గం చెరువును ఎట్లయితే సుందరీకరించుకున్నామో, హైదరాబాద్లోని అన్ని చెరువుల్ని కూడా దశల వారీగా సుందరీకరించే బాధ్యత కూడా నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చివరిగా రోడ్ల విషయంలో, డ్రైనేజీలు బాగైతే రోడ్లు కూడా బాగవుతాయి. ఎందుకంటే రోడ్లు ఎప్పుడు చెడిపోతాయంటే నీళ్లు రోడ్ల మీద నిలువ ఉంటేనే రోడ్లు చెడిపోతాయి. అట్లా కాకుండా డ్రైనేజీలను ఆధునీకరించుకోవడం, ఎక్కడ సందర్భం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సిమెంట్ కాంక్రీట్ రోడ్లు వేసుకోవడం, శాశ్వత నిర్మాణాలు చేసుకోవడం, ఫ్లైఓవర్లు కూడా బాగా చేసుకుంటున్నాం. ఇప్పుడే మన మిత్రులు కృష్ణారావు గారు చెప్పారు, రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ డిసెంబర్ మాసం చివరికి అది కూడా పూర్తయితా ఉన్నది. ఇంకా చాలా ఫ్లైఓవర్లు, చాలా ఇతర నిర్మాణాలు కూడా ఏవైతే చేయాల్సి ఉందో వాటిని కూడా ఖైతలాపూర్ కానీ ఇంకా ఇతర జంక్షన్లు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా హరినాథ్ ఒక మాట చెప్పాడు, మా శ్రీకాకుళం నుంచి ఇంకా ఆంధ్ర నుంచి ఒక 26 బీసీ కులాలకు సంబంధించిన మిత్రులు ఎవరైతే ఇక్కడ స్థిరపడి ఉన్నారో వారికి సంబంధించి ఇప్పటికే బీసీ కమిషన్కు ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. వారి పరిస్థితిని సమీక్షించి న్యాయం చేద్దామన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఒక బీసీ కమిషన్కు ఆదేశం ఇచ్చారు. నాకు విశ్వాసం ఉంది, ఈ ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి, ఈయన పేదలకు అన్యాయం చేసే ముఖ్యమంత్రి కాదు. పేదవారు ఏ ప్రాంతం వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా న్యాయం చేసే ఒక ఆలోచన, ఒక సామాజిక స్పృహ ఉన్న నాయకుడిగా కేసీఆర్ గారు ఆ విషయంలో కూడా సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారనే విశ్వాసాన్ని మరి ఈ వేదిక ద్వారా మీకు నేను ఇస్తూ, దయచేసి ఆ విషయంలో ఎవరు అపోహలు సృష్టించినా, ఎవరు అనుమానాలు సృష్టించినా మీరు దయచేసి ఆందోళనకు లోన్ కావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ, రండి నేను ఉంటాను ఎక్కడ ఉంటాను తొందరదు, విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ఓపికగా ఇంతసేపు ఉన్నందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, జై తెలంగాణ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.